ఒక పబ్బులో ఎంట్రీ ఫీజు 10,000 20,000 లక్ష రూపాయలు ఎంట్రీ ఫీజులు పెట్టి వసూలు చేస్తున్నారు. తెల్లవారుజామున నడిపించుకుంటారు. చూడి చూడకుండా ఒక కన్నుతో చూసి ఒక కన్నుతో వదిలేస్తున్నారు. ఎందుకు ఈరోజు ఈ విధంగా జరుగుతుంది? గతంలో ఈ విధంగానే జరుగుతుండేనా? ఇన్ని ప్రభుత్వాలు మారాయి, లిక్కర్కి మందులకి బానిసైపోతున్నారు. తెలంగాణ మొత్తం ఈరోజు మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు పిల్లలు. మేము ఎంత కొట్లాడినా 400 కేసులు అయినాయి అనేది ఇంపార్టెంట్ కాదండి. ఈరోజు ఎంత మట్టుకు మార్పు వచ్చింది. ఈరోజు దీని తర్వాత ఇలాంటి పబ్లకి మళ్ళీ రేపు పొద్దున పర్మిషన్ రావు, ఇలాంటి జరగదు అనేది గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు. ఆల్రెడీ కొత్తగా 92 పబ్లకు ఈ 2-3 నెలల్లోనే పర్మిషన్ ఇచ్చారు. ఇంకో కొన్ని వందల పబ్లకు నేను అదే చెప్తున్నాను. చెప్పండి ఈ మాట. ఎందుకంటే ఎప్పటి నుంచి ఫింగర్ ఎందుకు రేజ్ చేస్తున్నా అంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు జనవరి మొన్న 20 మన ఈ సంవత్సరం జనవరిలో ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏమని? 1,000 మందితోటి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పెట్టాలి, ఇమ్మీడియట్ గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఫండింగ్ మొత్తం గవర్నమెంట్ చూసుకుంటది, ఎవరిని ఎక్కడికి వదిలిపెట్టేది లేదు. అసలు రాష్ట్రంలోకి అసలు డ్రగ్స్ రానే రావద్దు. ఇది జనవరిలో ఆయన చెప్పిన మాట అండి. మేమందరం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఓకే, గుడ్. ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఏదైనా మార్పు తీసుకొస్తాం. మీ ఆ క్వశ్చన్ నాకు తెలుసు, అందుకే వస్తున్నా. మీరు ఇందాక సూర్యాపేట గురించి చెప్పారు. నల్గొండ బార్డర్ లో ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఎగ్జాక్ట్లీ కోదాడకు సంబంధించినటువంటి ఒక బార్డర్ లో, కోదాడ దాటిన తర్వాత ఇప్పుడు ఒక బార్డర్ లో బస్సుల, ఏపీ నుంచి వచ్చేటువంటి బస్సుల డ్రగ్స్ దొరికినాయి. మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే మా నాయకులే పట్టిన, మాకు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులే అవి పట్టి, అక్కడ ఉన్నటువంటి అవి డ్రగ్స్ అని చెప్పేసి పట్టి ఆపి లోకల్గా ఉన్నటువంటి పిఎస్కి తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చింది మేము, మా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇచ్చినాక గాయం. నేనన్నా అరే ఎక్కడికి వెళ్ళి గాయమవుతుంది, కేసు ఎక్కడ పోయింది, ఎవరి మీద కేసు పెట్టినావు, నువ్వు ఏం చేసినావు అంటే సమాధానం లేదు. తర్వాత మేమేం అడిగినాము ఇట్లా చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే వీ హ్యావ్, మేము అక్కడ ప్రూఫ్ చూపిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రూఫ్ చూపిస్తున్నాం. మేము అడిగినాం సీసీ కెమెరా ఫుటేజ్ మాకు ఇవ్వండి, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం మేము. వి రిక్వెస్టెడ్, వి డిమాండెడ్. ఇవాల్టి వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదండి ఆ పిఎస్ది. ఐ ఛాలెంజ్, దిస్ ఇస్ ద వే ది గవర్నమెంట్ ఇస్ బిహేవింగ్. ఇంకెక్కడి నుంచి రాష్ట్రంలోకి డ్రగ్స్ రావు, ఇంకెక్కడి నుంచి నువ్వు యువతను బాగుపరుస్తావు, నువ్వేం కాకమ్మ కథలు చెప్తావు, మేమేమి వినాలే? నిబద్ధత నీకు తెలుస్తలేదా అంటున్నా నేను. ఆయన చెప్పిండు 1,000 మంది ఎక్సైజును పోలీస్ పర్సనల్ని పెట్టి బ్రహ్మాండమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఒకటి పెట్టుండ్రి, మొత్తం రూపాయి గవర్నమెంట్ ఇస్తుంది. ఎవడు ఎక్కడ కూడా ఏ సన్నాసిగాడు దొరకదు. ఇంకా ఆయన భాష తెలుసు కదా మనకి, ఏ సన్నాసిగాడు దొరకద్దు, ఎవరు దొరకద్దు అన్నాడు. నిజంగా కూడా సంతోషించినాం, ఓకే ఈస్ డూయింగ్ అని. కానీ ఇవన్నీ కూడా పై మెరుగులండి. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఇవాల్టి రోజున మేము ఒక రాజకీయ పార్టీయే, తను ఒక రాజకీయ పార్టీయే, అక్కడ ఉన్నటువంటి ఇందిరాగారు ఒక రాజకీయ పార్టీయే. పార్టీలకు అతీతంగా ఇవాల్టి రోజున యువత పాడైపోతున్నారు. సమాజంగా మన బాధ్యత ఏంటి? సమాజంలో మన అందరం కూడా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నామా లేకపోతే జర్నలిజంలో ఉన్నామా అంటే మన మీద ఒక బాధ్యత ఉంటుంది. ఇవాళ రోజున మీరు పిలవంగానే మేము ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాము? డెఫినెట్గా ఆ బాధ్యత అనేటువంటిది మన అందరి మీద ఉన్నది. మరి ప్రభుత్వం తన బాధ్యతను ఎందుకు నిర్వర్తిస్తలేదంటున్నా. రేట్స్ చేసిండ్రు అనే మాట మీరు మళ్ళీ మాట్లాడతారు, కానీ దాని తర్వాత యాక్షన్ ఏంటిది అనేటువంటిది నా క్వశ్చన్. చార్జ్ షీట్ వేసేటప్పటికి ఒక్క పేరుంటే నేను చెప్తా, ఇవాళ ఉన్న అఫీషియల్ ఎవరైతే ఉన్నారో చార్జ్ షీట్ తప్పటికి గదే అఫీషియల్స్ ఉన్నారంటే కూర్చుందాం. మళ్ళీ ఆ రోజున మీరు నేను ఇదే ఛానల్లో కూర్చుందాం శ్రీశైలం గారు, దెన్ ఐ విల్ యాక్సెప్ట్. ఎస్, ఈ ప్రభుత్వానికి నిబద్ధత ఉందని ఆ రోజున యాక్సెప్ట్ చేస్తాను. ఇంద్రశర్మన్ గారు అంటే కేసులు నమోదు చేస్తున్నారు కానీ విచారణ కొనసాగించడం లేదు, అక్కడే డ్రగ్స్ మాఫియా అనేటటువంటిది తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది అనేటటువంటిది జోష్ణ గారి అభిమతం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా అధికారంలో ఉంది, అక్కడ మన భారతదేశానికే కాదు ప్రపంచానికి మన డ్రగ్స్ ఎట్టుకొకటరుగా పంజాబ్లో విశృంఖలంగా కొనసాగుతుంది. అక్కడ ఆప్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? తెలంగాణకు అటువంటి యాక్టివిటీ ఎట్లా స్ప్రెడ్ చేస్తారు? ఇప్పుడు డ్రగ్ సంబంధించినటువంటిది పంజాబ్ ఎలక్షన్ లో అక్కడ కూడా అంటే మనము చాలా సినిమాలే వచ్చినాయి దాని పంజాబ్ సంబంధించి, దాంట్లో డ్రగ్ సంబంధించి. సో అక్కడ ఫస్ట్ యాప్ ఎంటర్ అయింది కూడా అక్కడ ఉన్నటువంటి ఈ డ్రగ్ మాఫియా దానిపైనే మొదలు పెట్టింది. యువత అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈ భవిష్యత్తు ఉన్నటువంటి యువత అంతా కూడా ఆ మత్తులోనే ఉంటున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు యాప్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ప్రజలు కూడా ఆశీర్వదించారు. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. మన ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు అవుతుంది కదా,
సో రీసెంట్ గానే దానికి సంబంధించినటువంటి స్టార్ట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇచ్చేసి ఎవరు ఏ కంప్లైంట్ చేయాల్సినా దీనిపైన చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ స్టార్ట్ ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది యాక్షన్ ప్లాన్ అనేది. అంటే దీనికి నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, తెలంగాణ రాష్ట్రంలో ఒక డ్రగ్ అంటే డ్రగ్గే కాకుండా మన దగ్గర గుట్కా నిషేధం కూడా ఉంది. కానీ ఒక మంత్రి ఏ చేతిలో వేసుకొని గుట్కా తిన్నది కూడా మనం చూసినాం. ఒక మంత్రికి దొరికింది గుట్కా, ఎట్లా దొరికింది? గుట్కా నిషేధం ఉంది కదా, మంత్రికి గుట్కా ఎలా దొరికింది అని అడుగుతున్నా నేను. రెండు, ఇవాళ ఇప్పుడు సూర్యాపేటలో తల్లి కొడుకుని చెట్టు కట్టేసి గంజాయి వాడిని కట్టడి చేయడం కోసం చెట్టు కట్టేసి అది చేసినటువంటి వీడియో వైరల్ అయింది మనం చూస్తున్నాం. మూడు, డ్రగ్ కు సంబంధించినటువంటి ఈ కొకిన్ లాంటివి ఇటువంటివి కూడా అవైలబుల్ లో హైదరాబాద్ లో విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది? వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు మనం మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు ఈ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి అని చెప్పేసి కేసీఆర్ ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు కూడా నేను చెప్పాను, ఇదే డిబేట్ లో చెప్పిన, ఇది కేవలం సైడ్ ట్రాక్ చేయడం కోసం మాత్రమే, సమస్యని తగ్గించడం కోసం మాత్రమే, అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదని ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా అదే చెప్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు తర్వాత అదేంటి వాటర్ బిల్కి సంబంధించినవి, ఆర్టీసీ ఛార్జెస్ 1వ తారీఖు నుంచి మోత మోగబోతున్నాయి. వీటన్నింటినీ కూడా సైడ్ ట్రాక్ పట్టించాలి, ఇదంతా చర్చలో ఉండొద్దు, ప్రజలకు ఏమి నొప్పి తెలిసి నొప్పి జరిగేది కూడా ఎవరు మాట్లాడొద్దు అన్నది సైడ్ ట్రాక్ లో భాగమే ఇది. కానీ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాత్రి జరిగినటువంటి వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో ఒక సిఐని మాత్రం మీరు బాధ్యుని చేశారు కదా, సిఐ మాత్రమే బాధ్యుడా దాంట్లో? డీజీపీ బాధ్యుడు కాదా? టాస్క్ ఫోర్స్ బాధ్యులు గారా? ఇన్వెస్టిగేషన్ టీమ్ లో మీరు ఏం తెలిసినారు చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ అందుకన్నా ప్రభుత్వము తన యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరిపైన ఒకరి పైన నెపం నెట్టి వదిలేస్తుంది. 2017లో ఆ రోజు డ్రగ్ మాఫియాని ముందుకు పట్టుకురావడానికి కారణం కూడా మియాపూర్ భూముల కేసు సైడ్ ట్రాక్ చేయడం కోసమే. ఇవాళ మళ్ళీ ఒక సైడ్ ట్రాక్ లో భాగంగానే ఇవి ముందుకు వచ్చినాయి తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళే కదా ప్రోత్సహిస్తుంది, వాళ్లే కదా టైం లో పెంచింది, వాళ్లే కదా టార్గెట్ ఇచ్చి ఇవి నడపండి అని చెప్పింది, వాళ్లే కదా పర్మిషన్లు ఇచ్చింది. మరి అలాంటప్పుడు మనం ఎవరిపైన యుద్ధం చేయాలా? ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊర్ల మార్మూల ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఒక గల్లీకి మినిమం 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. పొద్దున్న లేస్తే తెలంగాణ కల్చర్ లో పొద్దున్న లేస్తే ఛాయ తాగి అలవాటు, ఛాయ బంద్ చేసిపోయి ఇవాళ బెల్ట్ షాపుల ముందు లిక్కర్ షాపుల ముందు కూర్చొని పెగ్గు వేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే తాగండి, మత్తులో ఉండండి, నన్ను ప్రశ్నించకండి అన్నది ముఖ్యమంత్రి వైలని ఆ విధంగా ఆ వైపుకి తీసుకెళ్తున్నా. బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పేసి ఇక నా దగ్గర డేటా ఉంది, ఇదంతా బెల్ట్ షాపుల డేటా, నా దగ్గర ఉన్నటువంటి ఆర్కే ఇచ్చినటువంటి డేటా. సుజాత గారు, బల్కా సుమన్ గారు ఇప్పుడే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఆయన కామెంట్ చేయడం జరిగింది. రెండు జాతీయ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ఇక్కడ పబ్బుల చలామణి కొనసాగుతుంది అనేటటువంటి మాటను ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన మాటలలో. అంటే రెండు జాతీయ పార్టీలు అధికారంలో లేవు, అధికారాన్ని ఇచ్చేటటువంటి లైసెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితులలో వాళ్లకు ఎలాంటి రైట్ లేదు, ఎలా చూడాలి? సిగ్గుశ్వరం ఉందా అని అడుగుతున్నా నేను బాల్కా సుమన్ కి. అరే 200 బార్లకి లాస్ట్ ఇయర్ ఇచ్చాడు కరోనాకు ముందు, మొన్న మళ్ళీ 60-70 లైసెన్సులు ఇచ్చారు. ఏం జాతీయ పార్టీ కాంగ్రెస్ వచ్చి లైసెన్సుల మీద సంతకం పెడుతుందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ మినిస్ట్రీ కాంగ్రెస్ పార్టీ నుంచా? ఏముంది, ఏం అడగాలి ఆయనకి కొంచెము? ఈరోజు అందులో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నా కూడా మేమైతే చెప్తాం. ఇది ఒకటి సీరియస్ ఇష్యూ, దీన్ని పొలిటికల్ యాంగిల్ లో తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగుతుంది. పాలిటిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈ ఇష్యూ డిల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరి అంటే మేము అడగాల్సినటువంటి బాధ్యత మాది కాదా? మేము లాస్ట్ టైం కూడా చెప్పాం, మేము ఇది దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తారు కేసీఆర్ అని మనకు తెలిసినటువంటి విషయమే. కానీ సైడ్ ట్రాక్ కాకుండా స్ట్రేట్ ట్రాక్ లో పనిచేయాలి అనేది మేము అడుగుతున్నాం కదా ప్రతిసారి. ఒక్కసారి తీసుకున్నటువంటి ఒక చర్యని కంటిన్యూగా అంతమయ్యేంత వరకు ఎందుకో దాని మీద ప్రతిపాదన ఉండదు, ఎందుకో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు? ఒక టాపిక్ తెర మీదకి రాగానే నెక్స్ట్ డే ఇంకోటి వస్తుంది, దీన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దాని మీద పడాలి జనాలు, దాని మీదనే కాన్సన్ట్రేషన్ అవ్వాలి. ఏదైనా ఇంతవరకు ముగింపు ఉన్నది, అశుభం కాదు
పడ్డాడు పడ్డదా దేనికైనా. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో మనం ప్రతిసారి ఆడపిల్లలకు రేపు జరిగినప్పుడు మనం కొట్లాడుతున్నాం, బెల్ట్ షాపులు ఉండడం వల్లనే మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి రేపులు చేస్తున్నారు చంపుతున్నారు అని. తెల్లారు దాని మీద ఉద్యమం రెండు మూడు రోజులు వారం రోజులు చర్చ దాని మీద గట్టిగా, అంటే ఏదో ఒకటి సైడ్ ట్రాక్ అయ్యేటప్పుడు దాని మీద ఏదో ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత వారం రోజులైన తర్వాత మేము మర్చిపోతాం, మీరు మర్చిపోతారు, జనాలు మర్చిపోతారు. అంటే ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలని మేము ప్రశ్నించకపోతే ప్రజల పక్షాన ప్రతి ఒక్కళ్ళు ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాగి పండుకుంటే కేసీఆర్కి ప్రజలు పోయి అడుగుతారా? కానీ కన్సర్న్ మినిస్టర్ ఎన్నడన్నా ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడతాడా? కావాలనంటే ఇంకో బారుకు పర్మిషన్ ఇస్తాడు. నాకు తెలిసినటువంటి విషయాలే, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే చెప్పిండు, ఆ లైసెన్స్ లేకుంటే ఏంది, మొన్న టెండర్లు వేసిండు, టెండర్లలో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారండి వీళ్ళు. ఒక్క జిరాక్స్ కాపీ ఒక లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే ఒక 1,000 రూపాయలు కూడా కాదు, 1 రూపాయిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,000 రూపాయలు ఉంటుండే ఒక లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక లైసెన్స్ జిరాక్స్ కాపీకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు, అది నాన్ రిఫండబుల్. అలా చేసుకొని కోట్లు ఈరోజు వాళ్ళ నిధుల్లో వేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడవాలనంటే తాగుబోతులను పెంచాలి, లిక్కర్ షాపులను పెంచాలి, దాని మీద వచ్చినటువంటి ఆదాయమే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. దానికోసం మీరు ఏమైనా చేస్తారు సైడ్ ట్రాక్ పట్టిస్తారు, కానీ మీరు ఆ విధంగా వెళ్ళట్లేదే. మేము ప్రతి ఇష్యూ మీద మనం ఆ రోజు కొట్లాడిన తర్వాత ఇప్పుడే జోష్న గారు చెప్పారు జనవరిలో జరిగిందని. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈరోజు ఏప్రిల్ కూడా వచ్చేసింది. 4 నెలల నుంచి దీని మీద పూర్తిగా అంతమంటూ జరిగిందా? 4 రోజులు ఈ చర్చ జరుగుతుంది, మళ్ళీ మర్చిపోతారు, ఇంకో చర్చ తెర మీదకి వస్తుంది. అంటే మీరు ఈరోజు డ్రగ్ అనేది తెలంగాణకి, ఈ మత్తు పదార్థాలు అనేది ఇప్పుడే జోష్న చెప్పింది మనం విన్నాం, సూర్యాపేట నియోజకవర్గంలో డ్రగ్స్ తీసుకొని వస్తుంటే పట్టుబడిన తర్వాత తెల్లారి పోలీస్ స్టేషన్లో గాయమైపోయింది అని అన్నారు. అట్లా ఎన్ని చోట్ల చూపించాలి? మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం, మనం కిలో గంజాయి దొరికింది 2 కిలోలు, కానీ 3,000 కిలోలు దొరికితే కూడా, కనీసం 3,000 టన్నులు దొరికితే కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వస్తున్నటువంటి అత్యధిక శాతంలో రెండు ప్రభుత్వాలు దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకొని వీళ్ళిద్దరు మాట్లాడారా? తెలంగాణకు వస్తున్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణకు వస్తుంది దీన్ని అరికట్టాలని ఎన్నడన్నా మాట్లాడినరా? అత్యధిక శాతం రెండు రాష్ట్రాలకే ఎందుకు వస్తుంది? ఇప్పటికి కూడా ఆగిపోయిందా? ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రోజు మత్తు పదార్థాలు సప్లై అవ్వట్లేదా? ఇవన్నీ ఎందుకు అరికట్టట్లేదు? నేనంట ఒక చిన్న పాముని చంపడానికి పెద్ద కర్ర అవసరం లేదు కదా, దాని గొంతు మీద కాలు పెడితే చచ్చిపోతుంది అది. మరి అట్లాంటిది ఈరోజు కట్టే ఇరగొద్దు పాము సావద్దు అని నువ్వు చేస్తేనే పోతుర్రు, అయ్యేది అయితేనే పోతుంది. నువ్వు ఈరోజు ఎక్కడికైనా అప్పుడు కనీసం కొన్ని కిలోమీటర్స్ రేడియేషన్లో బార్లు పబ్బులు ఉంటుండే, ఈరోజు పక్క పక్కన ఒక్కొక్క కిలోమీటర్లో ఒక్కొక్క బార్ షాపు, ఒక వైన్ షాపు, గల్లీ గల్లీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 200 వైన్ ఏమంటారు బెల్ట్ షాపులు పెడుతున్నారు మీరు. అంటే ఈరోజు ఇందాక ఇందిరా చెప్పినట్టుగా చాయ్ తాగానికి పోయినట్లే బెల్ట్ షాపులకి పొద్దుగాలేస్తే తాగడానికి పోతున్నారు. ఇది దీనికోసం ఆ తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలు. తాగొద్దు అంటావు పబ్బుల చూడండి, నువ్వు 24 గంటలు పబ్బులకి అలవాటు చేసుకుంటూ రోజుకో లైసెన్స్ ఇస్తే మానసికంగానో రిలాక్సేషన్ కోసమనో పోతున్నారు అక్కడికి పోయి, అన్నిటికీ అన్ని రకాలుగా బానిసలు అయిపోతున్నారు. ఈ కల్చర్ కోసం ఆ తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ యాస బాస కొట్లాడింది ఏంది ఈరోజు? ఈ కల్చర్ కలగడబడడానికే, లేకపోతే పిల్లల్ని కని పెంచి పెద్దగా చేసి ఒక ఉద్యోగస్తుడో లేకపోతే ఒక వ్యాపారవేత్తనో ఏదో అవుతాడని పిల్లల్ని మనం చదివించి పెంచి పెద్దగా చేసిన తర్వాత మత్తుకు బానిసలు అయిపోయి దేనికి పనికి రాకుండా రాష్ట్రానికి దేశానికి కుటుంబానికి కూడా పనికి రాకుండా అయిపోతున్నటువంటి విద్యార్థుల దశ ఈరోజు ఏ స్థితిలో ఉంది? ఇవన్నీ పక్కన పడేసి ఒక 2 రోజులు తెర మీద తీసుకొచ్చి 400 కేసులు చేసినాం, 400 మీద రేట్ చేసినాం. నువ్వు 400 మీద కాదు, కంటిన్యూగా పర్మిషన్లు ఇచ్చాడు, బంద్ చేయి నువ్వు ఫస్ట్ గల్లీ గల్లీకి. ఇప్పుడు దూరంగా ఉంటే అంత దూరం ఓడిపోవాలరా భయ అని ఆపేస్తాం మనం. పక్కల్లో గల్లీలో ఉంటే సాయంత్రం కాగానే ఏదో అలవాటు కోసం బయటకు వెళ్ళిపోతుర్రు పిల్లలే కానీ పెద్దోలే కానీ రిలాక్సేషన్కే కోసం కానీ. ఆడ తినడానికి పోయి తాగడానికి కూడా అలవాటు అయిపోతున్నారు, తాగడానికి పోయి మత్తు పదార్థాలు కూడా తీసుకుంటున్నారు. ఈ విధంగా మనము ప్రభుత్వం ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ప్రజలకు బానిసలు అవ్వరా? అవుతారు కదా డెఫినెట్గా. ఏదో ఒక రూపంలో వద్దు అనే వస్తువునే దాని మీదనే ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇది తినకరా బాబు అంటే చిన్నపిల్లలకు అదేమో ఉంది అందులో తినాలి అనుకుంటారు. ఈ మత్తులో ఏమో ఉంది కాబట్టి మత్తుకు అలవాటు అయిపోతున్నారు. ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వము గతంలో నువ్వు తెచ్చింది నీళ్లు నిధులు నియామకాలు. ఈరోజు సంతోష్రావుది మనం చూసినాం, 100 కోట్లు పెట్టి ఆయన బంగ్లా కట్టుకోవడానికో లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికో ఆయన పోయిండు. ఈరోజు తెలంగాణ ప్రజలు బతికి ఏమైంది లేదంటే పబ్బుల దగ్గర, బార్ల దగ్గర, వైన్ షాప్ల దగ్గర సంపాదించిన పైస పోయాల్సి వస్తున్నది. ఎవడన్నా రూపాయి కూడబెడుతున్నాడా? ఎవరిదన్నా రూపాయి ఆస్తి పెరుగుతుందా లేకపోతే ఆదాయం పెరుగుతుందా? కేవలం సంపాదించిన డబ్బంతా తీసుకొని పోయి వైన్ షాప్లలో బార్లలో పోస్తున్నారు. ఎక్కడుంది ఆదాయం? ఎవరు బతుకులు మారినాయి? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బంగారం అయ్యారు? ఎవరింట్లో బంగారం వచ్చింది? ఎవరు కనీసం గూడు ఉన్నాడు, గూడు జాగా ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడా ఈరోజు తెలంగాణలో?
ఈరోజు కేసీఆర్ ఏం అడగాలి? బయటికి వచ్చి మొన్న 4 సభలు పెట్టి ఏదో ఓడిపోతానే భయంతో 4 రోజులు తిరిగినావు కదా, నువ్వు దమ్ముంటే, నువ్వు తాగపోతే ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలకి. ఆపు ఇవన్నీ డ్రామాలు, ఫామ్ హౌస్ ల డ్రామాలు ఆపు. ఆపి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి యువతని పాడైపోతున్నటువంటి విషయాల్లో నువ్వు స్పందించు, మాట్లాడు ఒక ముఖ్యమంత్రిగా.